ఇక్కడ టీడీపీ గెలుపు మాట విని ఇరవై ఏళ్ళు అదేంటో గాని కొన్ని ఎంపీ స్థానాల్లో చంద్రబాబుకు ఎప్పటికీ బలమైన క్యాండిడేట్లు దొరకరు ప్రతి ఎన్నికకు ఓ కొత్త అభ్యర్థిను లేదా అప్పటికప్పుడు డబ్బులు ఇస్తామని ముందుకు వచ్చిన వాళ్ళను ఎంపీలుగా పోటీ అక్కడ వాళ్ళు ఎలాగూ గెలవరు ఎన్నికలయ్యాక వాళ్ళ అడ్రస్ ఉండకపోవడమో లేదా పార్టీ మారిపోవడమో జరుగుతుంది మళ్ళీ ఎన్నికకు మళ్ళీ అభ్యర్థి కోసం వెతుకులేట ఏపీలో గత ఎన్నికల్లో టీడీపీ ఇరవై రెండు ఎంపీ సీట్లలో ఓడింది ఓడిపోయిన క్యాండిడేట్లలో సగం మంది పార్టీ నుంచి దూరమైపోయారు మిగిలిన వాళ్లు యాక్టివ్గా లేరు ఎక్కడో భూతార్థం పెట్టి చూస్తే బీకే పార్థసారథి పవన్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు పవన్ కుమార్ రెడ్డి లాంటి వాళ్లు మినహా ఎంపీగా పోటీ చేసిన వారిలో ఒక్క నేత కూడా బయటకు రాని పరిస్థితి ఈ క్రమంలోనే టీడీపీ గెలుపు మర్చిపోయి ఇరవై ఏళ్లైనా ఒంగోలు నెల్లూరు పార్లమెంటు స్థానాల్లో టీడీపీకి సరైన అభ్యర్థి లేక ఆ పార్లమెంటు పరిధిలో నియోజకవర్గాల్లో దిక్కుతోచని స్థితిలో ఉంది ఒంగోలు నెల్లూరు పార్లమెంటు స్థానాల్లో చివరిసారిగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మాత్రమే టీడీపీ గెలిచింది అక్కడ నుంచి ప్రతి ఎన్నికకు క్యాండిడేట్ మారుతూనే వస్తున్నారు అనేకంటే చంద్రబాబు మార్చేస్తున్నారు ఇక్కడ పార్టీని నమ్మి ఎవరూ ఉండడం లేదు చివరకు పార్టీ అధికారులకు వచ్చిన రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లోనూ ఈ రెండు చోట్ల టీడీపీ ఓడిపోయింది గత ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంటు స్థానంలో ఉన్న కొండపీ అసెంబ్లీలో తప్ప మిగతా అన్ని స్థానాల్లో టీడీపీ ఓడిపోయింది ప్రస్తుతం ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్న స్థానాల్లో టీడీపీ ఇన్ఛార్జీలు ఎవరు యాక్టివ్గా లేరు కొండపీ సిట్టింగ్ ఎమ్మెల్యే స్వామి మినహా మిగిలిన నియోజకవర్గాల్లో పార్టీ నేతల గురించి మాట్లాడుకోవడమే వేస్ట్ అన్నట్లుగా ఉంది దర్శికి మాత్రం ఇటీవల కొత్త ఇన్ఛార్జ్ వచ్చారు ఎర్రగొండపాలెంలో రెండు వేల పద్నాలుగులో ఓడి ఐదేళ్లు నియోజకవర్గ మోహం చూడని అజితారావునే తీసుకొచ్చి గత ఎన్నికల్లో సీట్ ఇచ్చారు గత ఎన్నికల్లో ఓటమి తరువాత మళ్ళీ ఆమె అడ్రస్ లేరు పార్టీ పార్లమెంటరీ అధ్యక్షుడిగా నూకసాని బాలాజీకి కేవలం కుల సమీకరణల నేపథ్యంలోనే పదవి కట్టబెట్టినా ఆయన వల్ల ఏమాత్రం ఉపయోగం లేదు ఇక ఇక్కడ గత ఎన్నికల్లో ఎంపీగా ఓడిన సిద్ధ రామారావు పార్టీ మారిపోయిన సంగతి తెలిసిందే ఇక నెల్లూరు పార్లమెంట్లో కూడా టీడీపీ గెలుపు మరిచిపోయి ఇరవై ఏళ్లు దాటింది మరో పది ఇక్కడ గెలుస్తుందా అంటే డౌటే గత ఎన్నికల్లో పార్లమెంటు పరిధిలో ఉన్న ఏడు స్థానాల్లోనూ టీడీపీ చిత్తుగా ఓడింది ఒక నెల్లూరు సిటీలో మాత్రమే నారాయణ గట్టి పోటీ ఇచ్చారు ఇక్కడ రెండు వేల పద్నాలుగులో ఓడిన ఆదాల ఇప్పుడు వైసీపీ ఎంపీగా ఉన్నారు ఇక గత ఎన్నికల్లో ఓడిన బీద రావు కూడా ఇప్పుడు వైసీపీలోనే ఉన్నారు నారాయణ యాక్టివ్గా లేకపోవడంతో సిటీకి కొత్త ఇన్ఛార్జ్ వచ్చేసారు కందుకూరులో ఓడిన మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావు అనారోగ్యంతో రాజకీయాలకు దూరమయ్యారు ఇక ఇక్కడ పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న అజీజ్ కూడా ఓ నియోజకవర్గ స్థాయి నేత కూడా కాదని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు మరి ఇలాంటి పరిస్థితి నుంచి చంద్రబాబు పార్టీని ఎప్పటికీ ఒడ్డుకు చేర్చుతారో చూడాలి